అప్పుల విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబం మీద 5 లక్షల అప్పు ఉందన్నారు. వాస్తవం తెలంగాణ సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అధికారులు ఇచ్చిన సమాచారం డొమైన్ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఒక్క నెలలో అంటే మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు 10,000 కోట్ల రూపాయలు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో కానీ ఇదే హయ్యెస్ట్. ఒక నెలలో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. మొత్తం రాష్ట్రం అప్పు 7.88 లక్షల కోట్లు. అంటే మన రాష్ట్ర జీడిపిలో 78% అప్పు, కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చూపించింది 38%. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొత్తం అప్పులను కనుక పరిగణలోకి తీసుకుంటే ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్రానికి వచ్చే 3 సంవత్సరాల పాటు పైసా కూడా అప్పుకు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఏప్రిల్లో 4,400 కోట్లు, మేలో 28,000 కోట్లు కొత్తగా అప్పు తెచ్చుకోవడానికి మీరు అనుమతి ఇచ్చారు. అదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టే పరిస్థితి వస్తుంది, ఇన్ని అప్పులు చేస్తే రేపొద్దున తీర్చేవాడెవడు, కేంద్రానికి బాధ్యత లేదనుకుంటున్నారా, ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదు అని తెలంగాణకు అనుమతి ఇవ్వడంలా. ఈవెన్ మీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా మొన్న తెలంగాణలోకి వచ్చి మాట్లాడారు కూడా, ఎలా పడితే అలా అప్పులు చేస్తే మేము ఇస్తామనుకుంటున్నారా, మీరు ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టడానికి అనుమతి ఇచ్చేది లేదు అన్నారు. కానీ ఇక్కడికంటే ఎక్కువ వైలేషన్స్ ఈవెన్ రాష్ట్ర గవర్నర్ గారికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ, ఏదైతే సావరిన్ ఇమ్యూనిటీ ఉందో ఆ సావరిన్ ఇమ్యూనిటీ పవర్ను కూడా తనఖా పెట్టి వచ్చే 15 సంవత్సరాలకు అనుగుణంగా వచ్చే మద్యం ధరలు, వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి గవర్నర్ సావరిన్ ఇమ్యూనిటీని తాకట్టు పెట్టి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసిందని మీ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసి కాగ్ తప్పు పట్టి 42,000 కోట్లకు బిల్లులు లేవని, బడ్జెటేతర అప్పులు ఎక్కువయ్యాయని, చాలా ఖర్చులకు బడ్జెట్లో చూపించలేదని, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ జరిగాయని, కాగ్ నివేదిక ఎప్పుడూ ఇవ్వనట్టుగా నివేదిక ఇచ్చి నేను దీన్ని సర్టిఫై చేయను అని చెప్పి సర్టిఫైడ్ చేసి ఆ స్థితిలో ఉన్నా మళ్ళీ మీరు అప్పులకు అనుమతి ఇచ్చారు. ఈ కుటుంబం మీద 5 లక్షల అప్పుకి మీ పాత్ర కూడా ఉంది, మీ చేయి కూడా ఉంది. మీ ప్రశ్నకి ఒక జవాబు ఏంటంటే తెలంగాణ సంపన్న రాష్ట్రం అని చెప్పి వాళ్లే చాలా డబ్బు కొట్టుకున్నారు. ఈరోజు వాస్తవానికి తెలంగాణలో చాలా ఎక్కువ మిస్యూజ్ జరిగింది. వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టు అన్నీ కూడా అవసరం లేకపోయినా ఎత్తిపోతల పథకాల పేరుతో ఒక పెద్ద లూటి జరిగింది. ఇది తెలంగాణలో రాష్ట్రంలో అందరికీ తెలుసు. కాబట్టి అక్కడైనా సంక్షేమ పేరుతో వాళ్ళు ఖర్చు పెట్టేట్టు కనబడుతుంది, కానీ ఇక్కడ అసలు చేసింది ఏంది? ఏంది వాళ్ళు తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి? మరి వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అకౌంటబిలిటీ అవుతాయి. రాబోయే రోజుల్లో అది కేఆర్ని లేకపోతే ఈ చేసిన వాళ్ళు, ఈ కాంట్రాక్టర్లు, వీళ్ళందరినీ కూడా జైలు గోడలు లెక్కేసుకోవడానికి ఎన్ని ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్గానే బలహీనమైన బిడ్డ పైన ఏ తండ్రికైనా మాకు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ మాకు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏ స్థాయిలో దిగజారిపోయాడని దానికి అనేక సాదృశ్యాలు మనం చూసాం. కాబట్టి అందుకు నిదర్శనమే మన ఖాళీ కుర్చీలు. పోలవరం రివర్సు, అమరావతి రివర్సు, ఆయన ఎక్కడ చేశాడండి? అందుకే మేమంటామంటే దిస్ ద రైట్ టైం. ఈ రైట్ టైం ఇంకొక అనుబంధ ప్రశ్న, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాకు ప్రేమ ఉంది అందుకని ఇస్తున్నాం అన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేక ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఇవ్వాల్సిన అప్పులకు అనుమతులు కాదు, మీరు ఇవ్వాల్సిన నిధులు, సహాయం, విభజన హామీ, విభజన చట్టంలో ఉన్న హామీలు, పోలవరాలు కాదు కాదు, ఒకే ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. మీరు లీగల్ గా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి, కానీ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు అప్పులు తెచ్చుకోండి రా అనేస్తే ఆ రేపు పొద్దున అప్పులు తీర్చేదా ప్రజలు అంటున్నా. మీరు నిజంగానే బలహీనమైన పిల్లోడి మీద తండ్రికి ప్రేమ ఉంటే, బలహీనమైన పిల్లోడి మీద తండ్రికి ప్రేమ ఉంటే వాడికి పౌష్టికాహారం పెట్టి వాడికి వైద్యం చేయించి వాడికి విద్య ఇవ్వాలి, కానీ
వాడు బ్రాకెట్ ఆడడానికి మందు కొట్టడానికి డబ్బులు ప్రజలకి రెండోది చెప్తా మీరు తెలంగాణ ప్రభుత్వం సంపన్న రాష్ట్రమో అది ఏం చేసింది అన్నారు కదా, నేను చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి నిధులని, అంటే కరోనా విషయంలో కానీ లేదంటే ఆ చనిపోయిన వాళ్ళకి ఎవరికో ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించిన కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది, కోర్టు కూడా మందలించింది. రెండు, ఉపాధి హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించేసిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి వాడుకుంది, వాళ్ళకి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. మూడు, పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ఇస్తే పక్కదోవ పడుతున్నాయి కాబట్టి నేరుగా పంచాయతీలకు ఇచ్చేస్తే అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్లో మీరు తీసేసుకున్నారని కేంద్రమే చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం అలానే కేంద్ర నిధులు పక్కదోవ పట్టించిందని అధికారికంగా కేంద్రం చెప్పలా, మీరు కోర్టులో అఫిడవిట్ వేశారు. ఇక మీరు చెప్పండి, నేను మాట్లాడను. ఇప్పుడు మీరే ఇంతకుముందు డిబేట్ చెప్పారు, కేంద్ర స్థాయి అధికారులు రాష్ట్రంలో ఉన్న అధికారులను ఆర్థిక శాఖ నిర్వహించే అధికారులు పిలిచి చీవాట్లు వేశారని గారు మీకు కనబడదు. ఇప్పుడు మా స్పందన ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా రైట్ టైంలో ఉంటుంది, అందులో మీకు ఇంకొక మాట లేదు. మాకు ప్రజల కోణంలో చూస్తాం, మీకేంటంటే విమర్శ కోణంలో చూస్తా. నేను మీకు ఇందాకే చెప్పాను 2014-15లో మరి 27,000 కోట్లు ఇస్తే 2020-21 నాటికి 77,000 కోట్లు అంటే మేము అదనంగా 294% ఇచ్చామనేది మీకు డేటా చెప్పాం. తర్వాత ఈరోజు వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే, ఇప్పుడు నేనేమంటే విమర్శలు ఉంటాయండి, కాగు ఉంది, కాగు గతంలో కూడా విమర్శలు ఉన్నాయి, ఈ రోజు కూడా విమర్శలు ఉన్నాయి, వాటన్నిటిని సరి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరగడం అనేది మీకు కనబడకపోవచ్చు, ఖచ్చితంగా అది ప్రజల్లో రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ని మేము ప్రాపర్ టైంలో మేము దాన్ని రెస్పాండ్ అవుతాం. ఎక్కడ కూడా కేంద్రం సంస్థల్లో అన్ని సంస్థల్లో కూడా మేము నిర్మాణం వైపు ముందుకెళ్ళాము. ఇక్కడ వీళ్ళు ఆఖరికి నీళ్ల ప్రాజెక్టు కూడా వీళ్ళు 3,000 కోట్లు కూడా కేటాయించిన పరిస్థితిలో పడ్డారు. మీరు చూసుకోండి, రోడ్లు జాతీయ రహదారులు ఇప్పుడు 4,193 నుంచి 8,207 కిలోమీటర్ల వరకు పెంచాం. అంటే వాట్ ఇస్ ఇండికేషన్ అంటే మేము రహదారులు పెంచుతున్నాం, నిధులు ఇస్తున్నాం, పోలవరానికి కూడా 11,600 కోట్లు కూడా కేటాయించాము, మిగతాది కూడా చేస్తాము. అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వంలో మాది టీడీపీ హయాంలో 79% పూర్తయితే ఇప్పుడు ఎందుకు పోలవరం పడకేసింది? కాబట్టి ఫోకస్, ఎస్ మీరు చెప్పినట్టుగా ఆ క్రిటిసిజం కూడా ఉంటుంది, దాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో మేము అడ్రస్ చేస్తాం. అడ్రస్ చేయడం అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన పిల్లోడు పోయిన తర్వాత పురుడికం బయటపడుతుంది అన్నట్టుగా, ఆయన దిగిపోయిన తర్వాత చాలా వస్తాయి. ఎలా లూపర్స్ ఏడకు పోయాడండి, దిగిపోయిన తర్వాత జైలుకు పోలేదా? ఇక్కడ మొదకోడు ఎక్కడ పోయాడు? ఆర్థిక నేరాలు చేస్తే మేము కూడా చెప్తున్నాం, 5,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాం. దేనికి ఖర్చు పెట్టారు? తట్ట మట్టే లేదు, ఒక ఇండస్ట్రీ పెట్టలేదు, దేనికి చేశారు మీరు, దేనికి అప్పు చేశారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్బుల్ అవుతాయి. ప్రజాస్వామ్యంలో ఒక్కరోజు అన్ని నడవు మూర్తి గారు, ఖచ్చితంగా మేము కేరళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు చాలా అవ్వాల్సినవి ఉన్నాయి, ఒక రోజులు ఎలా అయిపోతాయి? అది మీరు సార్ ఒకటి రాష్ట్రపతి ఎన్నికలు అనేది మీరు బయట ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యం పరిపుష్టం చేయడం కోసం ఎవరైనా సక్రిస్తే సకారం తీసుకుంటాం, అంత మాత్రం ఎవరు ముందు సాగిలు పడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉండదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కదా, ప్రజల కోసం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడే క్రమంలో వీళ్ళు ఏమి చేయడం లేదనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా. మహిళలపైన అత్యాచారం జరిగితే మా మహిళా మోర్చ యుద్ధం చేసింది, ధర్నా కార్యక్రమం చేసింది. అదేవిధంగా దళితులు, మీరు ఒకటి చూడండి, దళితులు ఎస్సీ కార్పొరేషన్ పథకాలు అన్ని డైవర్ట్ అయితే మాలా మా దగ్గర వెళ్ళి మేము ఆందోళన చేసాం. మేము రోడ్డు మీదకి వస్తే మొత్తం హౌస్ అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతమంది అక్కడ గుమ్మిగూడితే అమలాపురంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఈ మొత్తం కల్ప్రిట్ అయినది అర్థమైపోయింది కదా. అందుకే మేమంటాం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శిశుపాలుడు 1,000 తప్పుల్లాగా ఈ రోజు 100 పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మేము చేసాం, 10 విద్యాసంస్థలు ఇచ్చాము, దాని సంబంధించిన నిర్మాణాలు పూర్తయింది, ఇంకా కొన్ని సంస్థలకి వాళ్ళు స్థలాలు కేటాయించలేదు, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంది. అందుకే మేమంటాం అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొచ్చి తీసుకు ప్రజల సమాయత్తం కావాలి, అదే మేము ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రజలకు విముక్తి కలుగుతుంది. తులసి రెడ్డి గారు మీ మాటలకు నవ్వట్లేదు కానీ నేను క్వశ్చన్ అడిగితే నవ్వుతున్నాను, నీకు ఎందుకు రా ఇంత కంఠ శోషణ? నాకు అర్థమైంది సార్ మీ ఒపీనియన్, థ్యాంక్ యూ.